Thank you.
aja.
Srikanthaya Shatrubhaya, Agnibhaya, Chorabhaya, Rajabhaya,
Jadi sisi yang terdekat, sangat terdekat, bukan kalah.
Sampai
Umar,
Bhagavan Radhe Shyamam
Panjang di Indonesia,
భగవంతుడికి అభిషేకము అధివాసము చేసేటువంటి యోగ్యతను మీతో పాటు వాళ్ళందరికీ కూడా పంచవలసిందిగా, మీ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు బంధువులు మిత్రులు అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మహోత్సవం గురించి మీరందరూ కూడా అక్కడ తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ దేవత కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్పంచుకునేట్టుగా, వాళ్ళందరూ కూడా వాళ్ళు మీరు మేము అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేట్టుగా అందరికి కూడా కృషి చేయవలసి ఉంటుంది. వినరా, ఇప్పుడు మనం అందరం కూడా 35 బ్రాహ్మణులు మంగళ వాయిద్యములు వీటితో పాటు అక్కడ యాగశాల ప్రవేశం చేస్తాం. ముందుగా ముందుగా అక్కడ ఉన్నాయి తిప్పేయమంటారా తిరిపి ఒక్క నిమిషం ఓం ప్రాణాయ స్వాహ ఓమ పానాయ స్వాహ
పవిత్రతతోనే ఇక్కడ యాగశాల ప్రవేశం చేయవలసి ఉంటుంది. దయచేసి ప్యాంటు షర్టు తర్వాత లాల్చీలు పైజామాలు వేసుకొని యాగశాల ప్రవేశం చేయకూడదు. బ్రాహ్మణులు ఋత్విక్కులు మాత్రమే యాగశాలలో ఉంటారు. ఇంకా ఎవరైనా ఫలానా ఈ 5 రోజుల కార్యక్రమంలో మీరు హోమాలకి కూర్చోవడానికి ఎవరైనా పేర్లు నమోదు చేసుకొని ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా మా విధంగానే ధోతి ఉత్తరీయం వేసుకొని మాత్రమే యాగశాల ప్రవేశం చేయాలి. దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. తొందరపడి చటుకన ఇప్పుడు మనం ఇప్పటివరకు ప్రవేశించింది లెక్కలోకి రాదు. ఇప్పుడు మనం ఇంకా యాగశాల ప్రవేశం చేయలేదు. ఈ ద్వార పూజ చేసి యాగమంటప ప్రవేశం చేస్తే ఇది గర్భాలయంతో సమానమైనటువంటి పవిత్రత ఉంటుంది. ఎందుకంటే అందులో అన్ని దేవతల్ని ఆహ్వానిస్తాం. ఎట్లా పడితే అట్లా మలమూత్ర విసర్జన చేసినటువంటి వస్త్రాలతో స్నానం ఆశోచనంగా ఉండి ఇక్కడికి రాకూడదు. ఎవరైనా వస్తే భక్తులందరూ దూరంగా ఉండి చూడటమే, ఇక్కడికి వచ్చి నమస్కారం చేయటమే. వింటున్నారా? ఎవరు కూడా ఆలయానికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, కమిటీ మెంబర్లు కానీ, వర్కర్లు కానీ, భక్తులు కానీ ఎవరు కూడా ప్యాంటు షర్ట్ల మీద దయచేసి లోపలికి రావద్దండి. అందరికీ విజ్ఞాపన, ఫోటోగ్రాఫీ you
మంగళరాజ్యం మంగళం సమాపండి మంగళరాజ్యం సమాపండి తెల్లవారు అట్లాగే బేలాలు పరి బేలాలు ఉన్నాయి కదా ఆ పరి బేలాలు వేయండి దోసిట్లో తర్వాత గంధము పసుపు కుంకుమ అక్షతలు వేయండి ఈ చెంబులో నీటిని పోయండి పంచామృతాలు పంచగవ్యాలు కలిగి ఎవరన్నారు బ్రాహ్మణుడు ఆయన ఒకరు ఇటువైపు ముఖంగా నిల్చోండి అందరూ తూర్పు ముఖంగా నిల్చోండి దేవత ఆహ్వాన కలశమేది రైట్ మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విధంగా దేవత స్మరణ చేస్తూ ఉండండి అనండి
రాజేశ్వర శర్మ గారు రాజేశ్వర శర్మ గారికి అఖండ దీపారాధనకు కలశం చెంబు ఆచమన పాత్ర ఉపచార సామాగ్రి రాజేశ్వర యథా మిడుదోపచారై సంభవిత శర్మ గారు బ్రహ్మత్వం వహించండి సాహిత్య అయ్యా మీరు వెనక్కి జరగండి Ayo,
ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ హెచ్డి టీవీ.